హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు 149 గజాల ఇల్లు అతి తక్కువ రేట్లో తీసుకొచ్చాను. ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోడ్డుకి అతి దగ్గరలో చూస్తున్నారో, హయత్నగర్కి అతి దగ్గరలో చూస్తున్నారో, వాళ్ళ కోసం ఈ ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి 2.5 ఇయర్స్ ఓల్డ్. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇల్లు అయితే అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మన ఇల్లు వచ్చేసి డెడ్ ఎండ్ ఇల్లు కాబట్టి మన పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకున్నారు కదా పార్కింగ్ చేసుకున్నారు, పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మన పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఇల్లు డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్, 2 BHK హౌస్ ఇది. చూసుకుని ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మనకి ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళాం, మీకు పార్కింగ్ చూపిస్తాను. పార్కింగ్ చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మన పార్కింగ్ లో మొత్తం గ్రానైట్ వాడారు, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మన పార్కింగ్ లో గోడకి టైల్స్ కూడా చాలా బాగా వేశారనమాట. అవి పైకి వెళ్ళడానికి మెట్లు. మన కింద ఒక వాష్ ఏరియా ఉంది, తర్వాత ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్వర్టర్ కూడా మనకు స్పేస్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, పార్కింగ్ అయితే చాలా బాగా వచ్చింది. 149 స్క్వేర్ యార్డ్స్ లో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు సైజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇల్లుకి మనకి ఏమైందంటే ఈశాన్యం పెరిగిందనమాట. సో ఇది ఈశాన్యం పెరిగింది. వాస్తు ప్రకారం ఈశాన్యం పెరిగినప్పుడు అక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేయదు కాబట్టి దీని ఒక చిన్న గార్డెన్ ఏరియా లాగా మార్చేశారు. ఇల్లు సైజులు వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 24 ఉంటుంది, ఇటు పక్కన వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి మనకి 46.4 ఉంటుంది, అటు పక్కన వచ్చేసి 45 ఉంటుంది. ఇల్లు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 34.4 ఉంటుంది. సో మీకు పైన నేను స్క్రీన్ మీద డైమెన్షన్ కూడా వేస్తున్నాను, ఒక క్షణం ఆపుకొని ఒకసారి మీరు డైమెన్షన్ క్లియర్ చూసుకోండి. సో వాస్తు ప్రకారం అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి మనకి వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. 24/7 బోర్ వాటర్ వస్తాయన్నమాట. అండ్ కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా వచ్చింది. అతి త్వరలో మనకు డ్రైనేజ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సీసీ రోడ్ కూడా అతి త్వరలో రాబోతుంది. ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత మంచి ఓపెన్ స్పేస్ ఉందో. చుట్టూ మొత్తం సెట్ బ్యాక్స్ ఉన్నాయన్నమాట, చుట్టూ మొత్తం తిరిగే విధంగా ఉంది. ఫ్రెండ్స్ ఈ ఓనర్కి డబ్బులు అర్జెంట్ ఉండి మనకి మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కొత్త ఇల్లు 150 గజాల ఇల్లు ప్రెజెంట్ మార్కెట్ లో 80 లాక్స్ నుంచి 85 లాక్స్ మధ్యలో ఉంది. ఇది 2.5 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి కొద్దిగా ఈశాన్యం పెరిగింది కాబట్టి ఓనర్కి అర్జెంట్ ఉంది కాబట్టి 65 లక్షలకే ఇల్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎవరైతే తక్కువ బడ్జెట్ లో చూస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. ఇల్లు కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ డోర్ కూడా చూసుకోండి, 2.5 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ చాలా బాగా మెయింటైన్ చేసిన వాళ్ళు. చూసుకోండి డోర్ క్వాలిటీ కానీ లోపల చూసుకుంటే హాల్ కూడా చాలా బాగా వచ్చింది. సైజెస్ బాగుండడం వల్ల ఇల్లు చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్, మంచి ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకున్నారు. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్. మనకు వాస్తు ప్రకారం ఎన్ని డోర్స్ ఇవ్వాలో అన్ని డోర్స్ ఇచ్చారు కాబట్టి మంచి వెంటిలేషన్ కూడా ఇంట్లోకి వస్తుంది. ఇది వచ్చేసి మనకి పూజ గది. ఉన్న దాంట్లో చాలా బాగుంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఉంది. సో కిచెన్ కూడా చిన్నగా ఉన్నా కానీ ఈజీగా ఒక వ్యక్తి నిలబడి వంట చేసుకునే విధంగా సెల్ఫ్లు కానీ అండ్ ఇటు పక్కన కూడా మనకి డోర్ ఉందన్నమాట. అట్టు నుంచి వెళ్ళి మనం బాసలు కూడా తోముకునే విధంగా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ బెడ్రూమ్స్ చూపిస్తాను. బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకి హయాత్నగర్కి అతి దగ్గరలో ఉంటుంది. హయాత్నగర్ నుంచి ఇల్లు వరకు జస్ట్ 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మునుగనూర్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావాలంటే 1 కిలోమీటర్ ఉంటుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్. బస్ తిరిగే రోడ్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు ఉంటుంది. ఫ్రెండ్స్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఆర్చ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో చాలా డీసెంట్ గా ఉంది. ఇద్దరు పిల్లలకి సరిపోయే విధంగా అన్ని రకాల సెల్ఫ్ కానీ ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. ఇంట్లో ఎక్కడైనా చూడండి రకరకాల ఫాల్ సీలింగ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫాల్ సీలింగ్స్ ఇచ్చారు. జస్ట్ 2.5 ఇయర్స్ ఓల్డ్ అయ్యే ఇల్లు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, 6x6 మంచం పట్టంగా కూడా కొద్దిగా తిరగడానికి స్పేస్ ఉంది. ఇంకా ఇంకా కూడా వెళ్ళొచ్చు అనమాట. మనకి మంచి కిటికీ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. మీరు సెల్ఫ్లో కబోర్డ్ చేసుకుంటే ఇల్లు ఇంకా చాలా అందంగా ఉంటుంది. మీరు కలర్స్ కానీ ఏవైనా చూసుకోండి. సో చాలా బాగుంది. ఒకసారి మనం బంగ్లా మీదకి వెళ్ళి మీకు చుట్టూ లొకాలిటీ చూపిస్తాను. ఇల్లుకి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతాంత లోన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. సో వచ్చినప్పుడే వాడుకోవాలని నా మనవి.
ఫ్రెండ్స్ ఇళ్ళకి చుట్టుపక్కల మనకి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మనకి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మీరు చూసుకోండి, మంచి గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. అంటే గేటెడ్ కమ్యూనిటీ కాదు, కానీ చూడడానికి కానీ మొత్తం సరౌండింగ్ ఇల్లు ఇల్లుతో ప్యాక్ అయిపోయింది. ఈ ఇల్లు వచ్చేసి మీకు ప్రైస్ చెప్పాను, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, ఓనర్కి అర్జెంట్ ఉంది కాబట్టి 65 లక్షలే చెప్తున్నారు. ఇంకా కూడా తగ్గే ఛాన్స్ ఉంది, ప్రైస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 100% కాన్ఫిడెంట్ చెప్తున్నారు, మార్కెట్ కంటే తక్కువ రేట్ ఇది. మీరు మునుగనూరులో ఎక్కడ తిరిగినా ఈ రేట్లో ఇలాంటి ఇల్లు లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది కాబట్టి లీగల్గా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు, అది నేను 100% హామీ ఇవ్వగలుగుతాను మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇల్లు మీద ఆల్రెడీ బ్యాంకులో ఉంది కాబట్టి అన్ని బ్యాంకులు అన్ని కరెక్ట్ ఉంటాయి, మనకి లీగల్ ఇష్యూస్ అన్ని కరెక్ట్ ఉంటాయి, మనకు లోన్ ఇస్తారు వాళ్ళు. సో ఎలాంటి ఇష్యూస్ లేవు. మీకు ఇల్లు నచ్చినట్టయితే మీకు డాక్యుమెంట్స్ మొత్తం సెట్ ఇస్తాను నేను. మీరు ఎవరితోనో చూపించుకోండి, ఎక్కడైనా చూపించుకోండి, మీకు అంతా ఓకే అనిపిస్తేనే డబ్బులు కట్టండి. ఏ డౌట్స్ ఉన్నా పైన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.